క్వాలిటీ వీడియో వచ్చేసి 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఎండ్ వరకు చూస్తున్నా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ లైక్ చేయండి వీడియోని, లైక్ చేయడం చాలామందికి షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఈ పీస్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట, శారీ బ్లౌజ్ పీస్. ఒక 4 లేయర్ వచ్చేలాగా పొడవుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత టోటల్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర ఒక 4 ఇంచెస్ పెట్టేసుకోవాలి. అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఒక 1.5 ఇంచ్ పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ సంకల వైపు వచ్చేసి ఒక 4 ఇంచులు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత డబ్బా షేప్లాగా, ఇప్పుడు లెంత్ వచ్చేసి ఒక 9.5 పెడుతున్నాను. మీకు ఇలా రాకపోతే ఏం చేయాలంటే, మీ బేబీ డ్రెస్ ఉంటుంది కదా, డ్రెస్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేయండి. ఇప్పుడు సంకల దగ్గర రౌండ్ షేప్ని డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత కట్ చేయాలి. 2 పార్ట్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా 4 లేయర్స్ వేస్తే ఇప్పుడు నెక్ దగ్గర కట్ పెట్టేసి ఇక్కడ సంకల వైపు రౌండ్గా కట్ చేయాలన్నమాట. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని కూడా కట్ చేయాలి. ఇప్పుడు అక్కడ జాయింట్ ఉంది, ఆ పీస్ని జాయింట్ పీస్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు షేప్ డ్రా చేసేసుకోవాలి బాడీ షేప్ లాగా. ఇలా షేప్ కట్ చేయడంలో పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట బేబీస్కి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్ వచ్చేసి 2 ఇంచ్ 2.5 పెట్టండి, ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే ఆ చిన్నపిల్లలకి చిన్నగా ఉంటుంది నెక్, లేదంటే షోల్డర్ మొత్తం జారుతుంది. 2 లేదా 2.5 నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నాను అంతే. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు ఒకటే పెడుతున్నాను అని ఒకటేసారి కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను ఓపెన్ పెడుతున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసి బ్యాక్ పార్ట్కి ఓపెన్ చేసేసాను చూడండి. ఈ విధంగా ఇప్పుడు కింది వైపుకి కావాలి కదా ఫ్రిల్స్ పెట్టడానికి, ఫ్రాక్కి వచ్చేసి ఒక 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి 15.5 అయితే సరిపోతుంది. స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకో పీస్ కట్ చేసుకోవాలి, అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కావాలి కదా, అందుకే 2 పీసెస్ కట్ చేయాలి. అండ్ డబల్ లేయర్ ఉంది, ఫ్రిల్స్ పెట్టాలి కదా, క్లాత్ ఎక్కువ కావాలి. ఇంకా క్లాత్ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది, ఫ్రిల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత లుక్ అనేది బాగుంటుంది ఫ్రాక్కి. స్ట్రైట్గా కట్ చేసుకోవాలి విధంగా చూడండి. ఇలా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ అందులోనే కట్ చేయొచ్చు కానీ నేను శారీలో క్లాత్ తీసుకొని కట్ చేస్తున్నాను హ్యాండ్స్. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను, హ్యాండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా మీ బేబీ ఫ్రాక్ ఉండగా ఫ్రాక్ తీసుకొని హ్యాండ్స్ పెట్టేసి కట్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళేద్దాం. బ్యాక్ పార్ట్కి క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి, ఒక 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని ఇలా సీదా మీద పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని 2 కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కార్డ్ పెట్టాను కదా బ్యాక్ పార్ట్, అవి 2 పీసెస్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఒక కరెక్ట్ పెట్టేసుకొని వి షేప్ లాగా కుట్టుకోవాలన్నమాట. దూరం పెట్టకూడదు, అంతా వంకరటింగర్ అయిపోతుంది అన్నమాట. ఇలా దూరంగా పెట్టి కుడితే, దగ్గర పెట్టి కుడితే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత కార్డ్ పెట్టేసేయాలి. కార్డ్ పెట్టేసిన తర్వాత ఈ విధంగా తిప్పేయాలన్నమాట చూడండి. ఇలా తిప్పి పైకుట్టు వేయాలి. ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ సెంటర్లో ఉంది కదా కోనలాగా, అక్కడ కొంచెం క్లాత్ లాగాలన్నమాట. లోపల ఉంది, లాగైతే కరెక్ట్గా కూర్చుంటుంది ఆ కోన అనేది. ఇప్పుడు ఆ కోన దగ్గర సూది దింపేసి ఇతర కూడా పైకుట్టు వేసేయాలి. ఈ విధంగా ఇలా వేసిన తర్వాత
ఇప్పుడు దానికి కాచాలు ఉక్స పట్టి కాచపట్టి ఇలాగా ఇలా పెడతాము. అండ్ దీనికి కూడా కాచపట్టి లాగా పెట్టుకోవాలి. ఒక రెండు సార్లు ఫోల్డింగ్ అని చేసేసి ఒక సైడ్ పెట్టేసాను అన్నమాట. ఏ సైడ్ అయినా పెట్టచ్చు. నేను ఏ సైడ్ పెట్టేస్తున్నాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఇక్కడ వరకే రఫ్ చేసేసి అలా థ్రెడ్ కట్ చేయాలి అంతే. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్కి డిజైన్ అయితే పెడుతున్నాను. ఫ్రిల్స్ వెడల్పు వచ్చేసి ఒక 4 ఇంచ్ పెట్టాను, సరిపోతుంది. అండ్ పొడవు అయితే ఎక్కువనే తీసుకోండి. ఈ విధంగా చిన్న కుట్టు పెట్టేసి కుట్టుకోవాలి. ఒక పట్టిలాగా ఇలా కుట్టిన తర్వాత థ్రెడ్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న కుట్టన పెట్టండి, పెద్ద కుట్టన పెట్టండి. చిన్న కుట్టు పెట్టడం కొంచెం లేట్గా అవుతుంది, పెద్ద కుట్టు పెడితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. దగ్గర దగ్గర పెట్టేసుకోవాలి, ఫిల్స్ దగ్గర దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. నెక్కి బేబీ ఫ్రాక్కి ఇలా ఫిల్స్ పెడితే లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. ఫ్రంట్ నెక్కి నిప్పుల్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఏమైనా థ్రెడ్ ఏమైనా ఉంటే కట్ చేసుకున్న తర్వాత నెక్కి కుట్టుకోవాలన్నమాట, జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, రౌండ్ నెక్ ఉంది కదా, రౌండ్ నెక్ ఉన్నగా రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఏ నెక్ ఉంటే ఆ నెక్ లాగా కుట్టుకుంటూ రావాలి. మీరు స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చారనుకోండి, షేప్ ఏ నెక్ షేప్ ఉంటో ఆ నెక్ షేప్ అనేది చెడిపోతుంది అన్నమాట, కరెక్ట్గా రాదు. మనం ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్ లాగా రావాలంటే మనం పర్ఫెక్ట్గా ఆ షేప్ లాగా వచ్చేలాగానే కుట్టాలన్నమాట. రౌండ్ షేప్ ఉంటే రౌండ్గా చేత్తో తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావస్తే కరెక్ట్గా సంచండి, ఎంత బాగుంది లుక్. ఇప్పుడు షోల్డర్ని జాయిన్ చేసేసుకోవాలి, రఫ్ చేసేయాలి. ఈతలో కూడా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి రఫ్ చేసేసి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ప్యాపింగ్ వేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలి వెడల్పు క్లాత్. పొడవు అయితే ఎక్కువని తీసుకోండి. వేసేసాను పైపింగ్. ఇప్పుడు హ్యాండ్స్ పట్టి కుట్టుకోవాలి. 2 సార్లు ఫోల్డింగ్ చేసేసి చిన్న కుట్టు పెట్టండి. అలా వన్ సైడ్ కుట్టుకుంటూ రావాలి ఫస్ట్. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఇంకో కుట్టు వేయాలన్నమాట. అలా పైనుంచి ఇంకో కుట్టు వేయడం వల్ల బాగుంటుంది హ్యాండ్స్కి. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఇలానే కుట్టాలి హ్యాండ్స్. ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్స్. ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు 2 కుట్లు వేయాలి. 2 కుట్లు వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నమాట హ్యాండ్స్ పోకుండా. ఇలా 2 వైపులు జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు కింది పాటు కుట్టుకోవాలి. 2 సార్లు ఫోల్డింగ్ చేసేసి ఒక పట్టిలాగా కుట్టుకోవాలి కింది వైపు. ఇలా పట్టి కుట్టిన తర్వాత ప్రిల్స్ పెట్టుకోవాలి. సీదా వైపు నుంచి పెట్టుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసి ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా కొంచెం దగ్గర దగ్గర పెట్టేసుకోండి. క్లాత్ని బట్టి ప్రిల్స్ పెట్టుకోవాలంతే, అదేం పెద్ద కష్టమేం కాదు. ఇలానే ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఫ్రిల్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న కదా, ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అండ్ కింద పట్టి కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న పార్ట్ కింది పార్ట్ 2 పార్ట్స్ జాయిన్ చేసేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టండి జాయిన్ చేస్తున్నప్పుడు. స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. వంకర టెంకర కుట్టకండి, హెచ్చు తగ్గలేకపోతుంది అనమాట. చూడండి, కరెక్ట్గా సరిపోయింది ఫ్రిల్స్ పెట్టిన విధానం. కూర్చోంది చూడండి, సేమ్ ఇదే విధంగానే ఇంకో పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను జాయిన్ చేశాను కదా మధ్యలో, అక్కడ ఒక పట్టిలాగా కుడుతున్నాను అనమాట. ఒక సైడ్ ఫోల్డింగ్ చేసేసి
ఇలా కొట్టుకుంటూ వచ్చేస్తున్నాను. వెడల్పు వచ్చేసి ఒక 2 ఇంచ్ తీసుకున్నాను నేను, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. లేదు మీకు ఇలా రాదంటే ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ కుట్టుకుంటా, ఇలా రాదనుకుంటే ఒకవేళ మీరు ఒక నాడలా కుట్టేసుకొని తిప్పేసుకోవాలన్నమాట. ఆ నాడ వచ్చేసి కుట్టుకుంటారండి, అది ఇంకా ఈజీ మెథడ్ అనమాట. బిగినర్స్కి అయితే రాదు కదా ఇలా డైరెక్ట్ కుట్టడం, అలా అయితే కుట్టండి ఇంకా బాగుంది పర్ఫెక్ట్గా. ఇలానే బ్యాక్ పార్ట్ కూడా పట్టి కుట్టాలి సేమ్ ఇదే విధంగా. ఇప్పుడు సైడ్కి కుట్లు వేయాలి, హ్యాండ్స్ దగ్గర రఫ్ చేసేసి ఇలాగా పైన పార్ట్ మీద లోపలికి వేయాలన్నమాట. ఇలా కిందికి వచ్చేసరికి కొంచెం లాస్ట్లో వేయాలి, ఒక 1/2 ఇంచ్ అంట క్లాత్ వదిలేసి వేయాలన్నమాట కుట్లు అనేది. ఇలా కాకపోతే అండ్ మీ బేబీ ఫ్రాక్ ఉంటుంది కదా, ఎవరిదైతే కుడుతున్నారో వాళ్ళు అది బేబీ ఫ్రాక్ తీసుకొని కుట్లు అయితే వేసేయండి. అండ్ 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్ ఇస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ డ్రెస్ ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి. టైలరింగ్ నేర్చుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.